రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. ఆ వెంటనే మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియను చేపట్టడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో దశలవారీగా పోలింగ్ ఆరంభమవుతుంది. ఈ పరిణామాల మధ్య గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గుమ్మళ్ళ సృజన బదిలీ అయ్యారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు విశాఖ కమిషనర్ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆమెను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. జీవీఎంసీ కమిషనర్గా గుమ్మళ్ళ సృజన స్థానంలో విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్న ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాగలక్ష్మిని నియమించారు. 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని నాగలక్ష్మి నియామకానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంగీకారం వ్యక్తం చేశారు. నాగలక్ష్మితో పేరును సూచిస్తూ సాధారణ పరిపాలన శాఖ ప్యానెల్ పంపించిన ప్రతిపాదనలపై ఆయన ఆమోదముద్ర వేశారు. ఆ వెంటనే ఆమెను జీవీఎంసీ కమిషనర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ గతేడాది ఎక్కడాగిందో అక్కడి నుంచే తిరిగి కొనసాగించాలని ఎన్నికల కమిషనర్ నిర్ణయించింది. 12 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలో వచ్చే నెల 10వ తేదీన పోలింగ్ ఉంటుంది. 14న కౌంటింగ్, వచ్చే నెల 2వ తేదీ నుంచి నామినేషన్ల ఉపసంహరణ మొదలవుతుంది. విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల ప్రక్రియ 2వ తేదీన పునఃప్రారంభం అవుతుంది.